పెద్ద పెద్ద ఉద్యమాన్ని చేపడుతూ వారి ప్రయోజనాలు చేకూర్చుకుంటున్నారేమో చూడాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తీవ్రమైన ఆందోళనలో, ఒక రకంగా తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చాలా వెనకడుగు వేస్తూ ఉంది, కావాలని ముఖం చాటేస్తూ ఉంది. దానికి జేఏసీల నాయకులు ఉపయోగపడుతున్నారన్న ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి బాలకాశి గారు మనతో లైవ్లో ఉన్నారు. బాలకాశి గారు ఏం చెప్తారు, నిన్న మొన్న వరకు నిన్నటి వరకు జరిగిన ఉద్యమంలో మీకెందుకు మీ సమస్యకు పరిష్కారం లభించలేదని మీరు ఎందుకు భావిస్తున్నారు? జేఏసీ కానీ లేకపోతే సాధనా సమితి ఎక్కడ విఫలం చెందింది అనుకుంటున్నారు? మొత్తం ఈ పిఆర్సి ఎపిసోడ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరిగింది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. రెగ్యులర్ ఉద్యోగులు సంతోషంగా లేరు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క ప్రస్తావన, సమస్యకు సంబంధించిన ప్రస్తావన లేకుండా ఎపిసోడ్ అంతా ముగిసింది. మొత్తం ఈ పిఆర్సి ఎపిసోడ్ లో మొట్టమొదటి ముద్దా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, రెండో ముద్దాయి ఈ నలుగురు జేఏసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బాధ్యత కూడా ఇందులో ఉంది. ఎందుకు మొట్టమొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నానంటే, ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం పద్ధతుల్లో పనిచేసేటువంటి వాళ్ళు 350,000 మంది ఉన్నారు. ఇదేమి చిన్న సంఖ్య ఏం కాదు. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళండి, ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి లేకుండా, వాళ్ళ సేవలు లేకుండా ఆఫీసులు నడిచేటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఆఫీసులు కరెక్ట్ గా నడిపించేదే మీరు అనుకుంటా, ఎందుకంటే అధికారి ఎప్పుడు కూడా సూపర్వైజ్ చేస్తారు, కరెక్ట్. గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసేదంతా కూడా వీరే. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యాశాఖలో, వైద్య శాఖలో, ఆర్టీసీలో, ఎలక్ట్రిసిటీలో, రెవెన్యూ వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏ వ్యవస్థ కానీ, మనం ఏ శాఖ చూసుకున్నా కూడా 10,000, 20,000, 30,000 వరకు సంఖ్య రీతిలో వీళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా చూసినప్పుడు 350,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీనే నేను అదనంగా అడగట్లేదు. ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి డిమాండ్స్ కూడా కాదు. ఎన్నికల కంటే ముందు తన పాదయాత్రలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రెండు విషయాలలో. ఒకటి, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ అర్హతను బట్టి, అనుభవాన్ని బట్టి రెగ్యులరైజ్ చేస్తామన్నాడు, నెంబర్ వన్. నెంబర్ టూ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇది పాదయాత్రలో హామీ ఇచ్చారు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు, మేము కొన్ని సభల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు మాతో కలిసి కూడా వాగ్దానం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకి 2017 మార్చి 24వ తేదీన అలంకార్ సెంటర్ లో 6,000 మంది విఆర్ఏల తోటి ఒక పెద్ద సభ జరిపితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా 15 మంది ఎమ్మెల్యేలతోటి వచ్చి మా పక్కనే ఉండి ఆ 1,000,000 మంది విఆర్ఏలను ఉద్దేశించి ఆయన చెప్పింది ఏమంటే, మన ప్రభుత్వం రాగానే కాశన్నను, అంటే నేనే, మా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్నున్నాడు, పెద్దన్నను కాశన్నను పిలిపించుకొని మన ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట మీకే జీతాలు పెంచుతా అన్నాడు. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆయన పాదయాత్ర చేసే సందర్భంలో మేము చేమకూర్తి వెళ్ళాం, విద్యుత్ కార్మికులకు సంబంధించినటువంటి డైరెక్ట్ పేమెంట్, వాళ్ళ న్యాయమైన సమస్యల కోసం వెళ్తే ఆయన చెప్పింది ఏమంటే, మీరు ఏదో రకంగా ఈ ప్రభుత్వం తోటి భరించి లేదా ఒక సంవత్సరం రోజులు మీరు అట్లా ఓపికతో ఉండండి, మన ప్రభుత్వం రాగానే మొట్టమొదట మీ డిమాండ్ అని చెప్పారు. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాదు, ఎడ్యుకేషన్ లో, వైద్య శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో, పబ్లిక్ సెక్టార్ లో డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లలో తనకి ఎక్కడ అర్జీ ఇచ్చినా, వినతి పత్రం ఇచ్చినా 6 నెలలు ఆగండి, సంవత్సరం ఆగండి, మన ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతం ఇస్తాం అని చెప్పి చెప్పాడు. ఈ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమే కదా మేము అడిగేది, మీరు ఎందుకు ఆ 2 వాగ్దానాలు ఇప్పుడు విస్మరించినటువంటి పరిస్థితి ఉంది? మీరు రెగ్యులరైజేషన్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఈ ప్రభుత్వం రాగానే ఏం చేసింది? 6 మంత్రులతోటి 5 మంది IAS అధికారులతోటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడం కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. 3 సంవత్సరాలు అయింది, ఆ మంత్రివర్గ ఉపసంఘం బతుకుందో చచ్చిపోయిందో ఎవడికి తెలియదు, అది పనిచేస్తుందో పక్షపాతం వచ్చిందో ఎవడికి తెలియదు. ఒకవేళ నిజంగా అది పనిచేసేటట్లయితే ఈ 3 సంవత్సరాలలో మేము 1,000,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళను రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకోబోతున్నాం, లేకపోతే న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి, లేకపోతే సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఏం చేస్తున్నట్టు ఆ కమిటీ అంటే, నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నటువంటి వాగ్దానాన్ని విస్మరించావు, మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ మోసం చేశావు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, సో దాదాపు 2.5 లక్షలకు పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అన్ని శాఖల్లో ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి నువ్వు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి అన్నావు కదా, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నావు కదా, ఎక్కడ నువ్వు సమాన పనికి సమాన వేతనం ఇచ్చావు?
ఒకే ఆఫీస్ లో ఒక రెగ్యులర్ ఉద్యోగి పనిచేస్తా ఉంటే ఆ ఉద్యోగికి 50,000 నుంచి 70,000 80,000 జీతం వస్తా ఉంటే అదే పని చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి 7,000 10,000 కంటే ఎక్కువ వేతనం రావట్లేదు. అత్యంత బాధాకరమైన పరిస్థితులు వాళ్ళు విధులు నిర్వహిస్తా ఉన్నారు, ఆర్థికంగా చితికిపోతా ఉన్నారు, తమ కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితుల్లో గంట 2 గంటలు అదనంగా పనిచేస్తా ఉన్నారు, వెట్టి చాకరి చేస్తా ఉన్నారు. అంటే కష్టపడి పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మానవతా దృక్పథం తోటి వాళ్ళు చేసేటువంటి కష్టాన్ని గుర్తించి నువ్వు వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం అమలు చేయకుండా ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాటి కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ గురించి పక్కన పెట్టేసావు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమాన పనికి సమాన వేతనకు సంబంధించి కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్సీ ఒకటి ఉందండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చివరి రోజుల్లో జీవో నెంబర్ 24 ఇచ్చారు. ఆ జీవో నెంబర్ 24 లో కేజీబీవీలకి సొసైటీలకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చారు. ఆ జీవో అమలు చేయలేదు 2.5 సంవత్సరాలు. అమలు చేయకపోగా జీవో నెంబర్ 24 పక్కన పెట్టేసి జీవో నెంబర్ 40 ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చింది జీవో నెంబర్ 40లో ఏం చెప్పారు, కేజీబీవీలలో పనిచేసేటువంటి వాళ్ళకి సొసైటీలలో పనిచేసే బాలకాశి గారు మీరు అందుకే కదా ఇప్పుడు మీరు పిఆర్సీ సాధన సమితికి మీ మద్దతు తెలియజేసింది. పిఆర్సీ ఉద్యమంలో భాగంగా మీరు కూడా భాగస్వాములైంది, అయినా మరి మీకు ఎందుకు న్యాయం జరగలేదు, మీ అంశానికి సంబంధించి కనీస హామీ ఎందుకు రాలేదనుకుంటున్నారు? మేము కూడా ఈ ఎవరైతే రెగ్యులర్ ఉద్యోగ సంఘాల జేఏసి ఉన్నదో ఆ జేఏసి ఇచ్చేటువంటి ఉద్యమాలు పోరాటాల్లో మేము కూడా పాల్గొంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఏదో ఒక మేరకి ఆశించినంత కాకపోయినా వాళ్ళంత కాకపోయినా ఏదో ఒక మేరకి న్యాయం జరుగుతుంది అనేటువంటి పద్ధతిలోనే ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 3వ తారీఖు వేల సంఖ్యలో విజయవాడ నగరంలో పాల్గొన్నారు. మొత్తం ఈ పిఆర్సీ సాధనా సమితి వ్యవహరించినటువంటి తీరు, ఈ నలుగురు నాయకులు వ్యవహరించిన తీరు మనం ఒకసారి పరిశీలిస్తే జనవరి 20 కంటే ముందు ట్యాప్తో ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్ల కంటే ధర్నా పిలుపు ఇవ్వకంటే ముందు జరిగినటువంటి పరిణామం మీరు చూడండి. నలుగురు వెళ్ళి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చుని ఏం చెప్పారు, కష్టకాలంలో కూడా అద్భుతమైనటువంటి ఫిట్మెంట్ నిర్ణయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, 62 సంవత్సరాలు పెంచారు, ఆహా ఓహో అని చెప్పేసి జబ్బలు తెరుచుకుంది ఈ నలుగురే కదా. అవును, కానీ జనవరి 20వ తేదీన ఈ రాష్ట్రంలో టీచర్లు అందరూ తిరగబడితే, ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులు బండబూతులు తిడితే మళ్ళీ అప్పుడు జాగ్రత్త పడి ఈ మా ఉద్యమం మా చేజారిపోతుంది, ఇది ఉపాధ్యాయ సంఘాల్లోకి పోతుంది, మనం వాళ్ళకి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, మనం అమ్ముడుపోయామని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగులు తెలిసిపోయింది అని చెప్పేసి లేదు మేము కూడా మళ్ళీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తప్పును సరిదిద్దుకున్నట్టుగా నటించి ఈరోజు మళ్ళీ ఉద్యమంలోకి వచ్చారు. మళ్ళీ పాపం ఉద్యోగులు ఏం చేశారు, వీళ్ళు నమ్మారు, నమ్మిన తర్వాత 3వ తారీఖు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 3వ తారీఖు పెద్ద సంఖ్యలో పాల్గొన్న తర్వాత ఈ ఉద్యోగ సంఘాలకు అర్థమైంది, ప్రభుత్వానికి అర్థమైంది, మనం మొత్తం ఉద్యోగుల్లో విపరీతమైనటువంటి డిమాండ్ కోరిక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, దీన్ని మనం ప్రాపర్ గా డీల్ చేయకపోతే వీళ్ళందరూ తిరగబడేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి సంకేతాలు వెళ్ళినాయి. అందుకే నాకు అనిపించేది ఏమంటే ఫిబ్రవరి 3వ తారీఖు ఉద్యమం పోరాటం టీచర్లు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ పాల్గొన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ట్ ఆపరేషన్ ఏమైనా చేసిందేమో నాకు అనిపిస్తా ఉంది. ఇది వినడానికి మేము పెద్ద మాటగా అనిపించవచ్చు, కానీ ఈ రోజు వాళ్ళ ఒప్పందం జరిగినటువంటి తీర్చను చూస్తే ఖచ్చితంగా దీంట్లో ఓవర్ట్ ఆపరేషన్ అయింది. ఎందుకంటే 3వ తారీఖు తర్వాత 7వ తారీఖు నుంచి సమ్మెలోకి పోతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా అతలాకుతలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈ నలుగురు జేఏసీ నాయకులు చెప్పినా వినేటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు లేరు అంటే ఆ రకమైనటువంటి కడుపు మంటతోటి ఆ రకమైన ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేటువంటి డిమాండ్ సాధన కోసం కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులు అంతా రగిలిపోతా ఉన్నారని చెప్పేసి ఏదో రకంగా ఈ నలుగురిని కోవర్టులుగా ఉపయోగించుకొని దీన్ని నీరుగార్చకపోతే ఈ ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వం పెద్దలు ఈ కోవర్ట్ ఆపరేషన్ చేసినట్టుకి అర్థమవుతోంది. అందుకనే ఈరోజు ఉద్యోగులకు ఎవరు సాటిస్ఫాక్షన్ లేరు. వీళ్ళేదో టీవీల మీదకి వచ్చి గొప్పలు చెప్పుకుని చెప్పుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి సంఘాలు గతం నుంచి ఏ ప్రభుత్వం భజన చేసేటువంటి వాళ్ళే. నిన్న వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఎంత అన్యాయం అంటే నిన్న జరిగినటువంటి చర్చల్లో మంత్రులు అంటున్నారంట, మీరు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు, మా పిల్లల వాళ్ళు, మా పిల్లలకి ఎల్కేజీలు చేర్పించాలా యూకేజీలు చేర్పించాలా మీరు చెప్తే ఎట్లా, మా పిల్లల్ని ఏం చదివించుకోవాలో మాకు తెలియదా అని చెప్పేసి మంత్రులు అన్నారని చెప్పేసి సిగ్గు లేకుండా మీడియా. బాలకాశి గారు, ఎందుకంటే నిన్ననేమో మీరు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నారు, ఈ రోజేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముఖ్యమంత్రి ప్రతినిధిగా మాట్లాడుతున్న
ఆయన కాసేపు క్రితం చెప్పారు ఇట్లాంటి ఉద్యమాలకు రాజకీయ ప్రేరేపిత ఉద్యమాల్లో వారు కనుక పాల్గొంటే రేపు వారు ఉద్యోగాలు ఏమైతే ఎవరు దిక్కు, ఎందుకు మీరు వాళ్ళని ప్రేరేపిస్తున్నారని రాజకీయ పార్టీని లేదా ఇతర సంఘాలని కూడా ఒక రకంగా బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇతర సంఘాల నాయకులు ఏమంటారు చూద్దాము. ఒక చిన్న బ్రేక్.